జనం ప్రాణాలను పీల్చి పిప్పి చేస్తున్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తెచ్చిన చైనా వైరాలజిస్ట్ తాజాగా మరో బాంబు పేల్చారు ఊహంలో ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న ఓ ల్యాబొరేటరీలో ఈ వైరస్ పుట్టుకొచ్చిందని దాన్ని కృత్రిమంగా తయారు చేశారని హాంకాంగ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పూర్వ విద్యార్థిని వైరాలజీ అండ్ ఇమ్యూనాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ లీ యాన్ ఇదివరకే వెల్లడించారు తాజాగా ఈ పాపంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగం కూడా ఉందని తేల్చి చెప్పారు చైనా చేసిన తప్పులను డబ్ల్యూహెచ్ఓ కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందని ఆరోపించారు భారత్ కు చెందిన ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు ఊహన్ లోని ప్రభుత్వ ల్యాబరేటరీలో కరోనా వైరస్ ను కృత్రిమంగా క్రియేట్ చేయడం ఒక ఎత్తైతే దాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కప్పిపుచ్చటానికి ప్రయత్నించడం మరో ఎత్తు అని పేర్కొన్నారు వైరస్ పుట్టుకొచ్చిందనే విషయం ప్రపంచానికి తెలియడానికి ముందే డబ్ల్యూహెచ్ఓకు తెలిసి ఉంటుందని తాను భావిస్తున్నట్లు చెప్పారు దాన్ని కప్పిపుచ్చటానికి విఫల ప్రయత్నాలు చేసిందని చెప్పారు చెప్పారు ప్రాణాలను తీసే శక్తి సామర్థ్యాలు ఉన్న అత్యంత శక్తివంతమైన ఈ వైరస్ తయారీ విషయంలో చైనాపై మచ్చపడకుండా డబ్ల్యూహెచ్ఓ ప్రయత్నించిందని చెప్పారు చైనాను కాపాడే ప్రయత్నంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన పరిధికి మించి వ్యవహరించిందని తాను భావిస్తున్నట్లుగా లీమింగ్ అభిప్రాయపడ్డారు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనాను వెనకేసుకునేంత అవసరం ఏమొచ్చిందనే అంశంపై ఆరా తీయాల్సి ఉంటుందని చెప్పారు ఊహన్ ల్యాబ్లో కరోనా పుట్టుకొచ్చిందనే విషయాన్ని తన సూపర్వైజర్ కు తెలిపానని అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు కరోనా వైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారి వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న కట్టడి చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని చెప్పారు దీనిపై డబ్ల్యూహెచ్ఓ ఆలస్యంగా స్పందించిందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఊహన్ ల్యాబొరేటరీలో వైరస్ కృత్రిమంగా క్రియేట్ చేశారు అనడానికి తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని వాటిపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు ఈ విషయం బయటకొచ్చిన తర్వాత చైనా కమ్యూనిస్టు పార్టీ నేతల నుంచి బెదిరింపులొచ్చాయని తన కుటుంబంపై సైబర్ దాడులను నిర్వహిస్తామంటూ హెచ్చరించారని అన్నారు ఊహంలోని ఫిష్ మార్కెట్ నుంచి వైరస్ పుట్టుకొచ్చింది అనడం పూర్తిగా అవాస్తవమని లీమింగ్ తెలిపారు